హై టు ఆల్, నేను మీ అనుని. ఇవాళ విలేజ్ లో మా హోమ్ టూర్ చేద్దాం అనేసి, ఇంకా అందరికి చూపిద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. చిన్న గేట్ ఓపెన్ చేయంగానే ఇంట్లో లోపల ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇది కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూమ్ ప్లేట్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ ఒక గ్యాస్ ఇట్లా పేర్చుకున్నా అన్నమాట. అన్ని పైన ఎక్కువ వేసుకున్నా, ఎందుకంటే మనం ఇక్కడ ఉండం కాబట్టి అన్ని పైన వేసేసి మొత్తం కప్పేసిన అన్నమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకుందాం అనేసి గిన్నెలు కింద పెట్టుకున్నా, కొన్నే పెట్టుకున్నా. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, అక్కడ హైదరాబాద్ లో ఒక ఫ్రిడ్జ్, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అన్నమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏమైనా పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది అనేసి ఇక్కడ ఒకటి. దీనికి 10 ఇయర్స్ అయిపోయింది. ఈ రోల్ వచ్చేసి ఒక చిన్న స్టోరీ ఉంది. అయితే మా నాన్న వల్ల నానమ్మ నాకు ఇచ్చింది అన్నమాట. వాళ్ళ మనవరాలకి ఇవ్వకుండా ముని మనవరాలకి ఈ రోల్ ఇవ్వాలనేసి ఈ రోలు రోకలి బండ రెండు ఇచ్చింది అన్నమాట. ఇది మంచి గుర్తుకుండాలనేసి నేను అట్లనే పెట్టుకున్నా. ఏం దంచను కానీ జస్ట్ ఆమె గుర్తు కోసం అనేసి నేను అట్లనే పెట్టుకున్నా. కిచెన్ రూమ్ నుంచి ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. స్విచ్ లైట్ వేద్దాము. అయితే ఇక్కడ ఒక బిరువా ఎప్పుడైనా బట్టలు గిట్లా పెట్టుకోవడానికి, వచ్చినప్పుడు కూలరు, ఇక్కడ ఒక మంచం, ఈ డ్రమ్ము ఏమైనా ఫంక్షన్ గిట్లా అయితే యూజ్ చేసుకుంటాము, అప్పుడు బయట పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక చిన్న టేబుల్, చార్జర్ గిట్లా ఏమైనా పిన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి, పిల్లల మెడిసిన్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి. ఇది ఒక బ్యాంగిల్స్ బాక్స్ అన్నమాట. అయితే ఈ రూమ్లో మేము అంతకుముందు ఒడ్లు పెట్టుకున్నాం అన్నమాట. మేము ఇక్కడ ఉండట్లేదు అనేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒడ్లు అక్కడ పెట్టేస్తున్నాం. ఎందుకంటే అంత క్లోజ్ చేసిపోతాం కదా, పురుగులు పడుతున్నాయి, పురుగులు పడుతున్నాయి అనేసి బియ్యము మేము వచ్చినప్పుడు అక్కడ నుంచి తీసుకొస్తున్నాము. ఇక్కడ అంతా ఖాళీగానే ఉంచుతున్నాము. అయితే ఇక్కడ ఒక స్టవ్ ఉంది అన్నమాట. ఈ స్టవ్ని ఎప్పుడైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బయట పెట్టుకొని వండుకోవడానికి అని ఈ చిన్న స్టవ్ తీసుకున్నాము. అయితే ఈ రూమ్ నుంచి ఈ రూమ్కి వెళ్తే ఇక్కడ ఒక బెడ్ పెట్టుకున్నాం అన్నమాట. ఈ రూమ్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాము. టీవీ ఈ రూమ్లో ఉంది కాబట్టి ఈ రూమ్లో ఎక్కువ స్పెండ్ చేస్తాము. టీవీ లైట్ వేస్తాం. ఇక్కడే పూజ చేసుకుంటా. ఇవన్నీ మా మ్యారేజ్లో ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసిన ఫొటోస్. ఈయన మా సారు, చిన్నప్పుడు ఫోటో మా సార్ది. ఇక్కడ మేమున్నాం, భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ ఫోటో దిగినాం అన్నమాట. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న టీవీ అన్నమాట. ఎప్పుడైనా వచ్చినప్పుడు టీవీ రీఛార్జ్ చేసుకొని చూస్తామన్నమాట. ఇక్కడ అన్ని ఈ చైర్లో బెడ్షీట్ పెట్టుకున్నా, దానిపైన మళ్ళీ కప్పేస్తా డస్ట్ గిట్లా రాకుండా. ఇక్కడ ఒక మంచము, ఇదేమో డప్పు అన్నమాట. మా చిన్నోడు పుట్టిన తర్వాత మేము డప్పు ఇది మొహరం కోసం అనేసి తీసుకున్నాము. ఇవన్నీ పైన ఏమో గిన్నెలు అండి, నా మ్యారేజ్కి ఇచ్చిన గిన్నెలన్నీ ఇట్లా పైన పెట్టుకొని మొత్తం షారీ తోటి ఇట్లా కప్పేసిన అన్నమాట, డస్ట్ గిట్లా రాకుండా. ఇది కట్టేసిన తర్వాత మేము ఈ రూమ్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం, ఎందుకంటే టీవీ ఉంది ఇక్కడ, కొంచెం మాకు వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనేసి మేము ఈ రూమ్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాము. నుంచి బయటికి వస్తే ఇక్కడ ఒక చిన్న ఓపెన్ రూమ్ అన్నమాట. ఇక్కడ మేము డిన్నర్ అయినా లంచ్ అయినా టిఫిన్స్ అయినా ఇక్కడ బయట ఇట్లా కూర్చొని తింటాం అన్నమాట. ఇట్లా బయటకు వచ్చేసరికి
ఇవి బాత్రూమ్స్ అన్నమాట. బాత్రూమ్స్ ఇట్లా పైకి ఎక్కొచ్చు స్టెప్స్. ఈ స్టెప్స్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఇవంతా ఓపెన్ ఏరియా అన్నమాట. రెండు గుంటల్లో మొత్తం ఫ్లోరింగ్ అనేది వేయించినాం అన్నమాట. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అంత మట్టి మట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఫ్లోరింగ్ ఇట్లా చేపించినాము. ఇట్లా మళ్ళీ వచ్చేసరికి మాకు పైన ఇటు కార్ పార్కింగ్ కోసం అనేసి ఇట్లా పైన రేకులు వేసేసినాము. ఈ రేకులు ఇట్లా వేసేసి వచ్చినప్పుడు కార్ పార్కింగ్ ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇక్కడ పడుకుంటాము తింటాము అన్నమాట. ఎక్కువ ఇక్కడ బాగానే కూర్చుంటాము సిట్టింగ్ ఏరియా లెక్క. సో మా తన్మయ్య ఈ చెవులు కుట్టించినప్పుడు ఫ్లెక్స్ అయ్యేది అన్నమాట. ఇది వచ్చేసి డ్రమ్ము. మా బావిలో మోటార్కి కట్టినాము, మోటార్ మునగకుండా అనేసి మోటార్కి కట్టినాము. ఇప్పుడు బావి వాటర్ సరిగా ఉండట్లే అనేసి బోర్ వేపించినాము. ఆ బోర్ వాటర్ సరిపోతుంది అనేసి ఈ డ్రమ్ అనేది ఇక్కడ ఇంటికి తీసుకొచ్చినాము. ఈ రేకుల కింద వర్షం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ఇంటికి వస్తే విలేజ్కి వస్తే కట్టెల పొయ్యి మీదే వంట ఎక్కువ చేస్తాను అన్నమాట. అయితే ఇక్కడ ఇష్టంగా నేనే కట్టుకున్నా ఈ పొయ్యి. ఇక్కడొకటి అక్కడొకటి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడేమో ఇక్కడ వంట చేసుకుంటా. ఇది మా బుజ్జి కార్ అన్నమాట. మమ్మల్ని అందరినీ మోస్తుంది ఇది. మళ్ళీ వర్షం గిట్లా వస్తుంది అనేసి కట్టెలు అనేది ఈ రేకుల కింద పెట్టుకున్నా తడవకుండా. వర్షం ఎంత వర్షం వచ్చినా ఈ కట్టెలు అనేది తడవవు. పైన ఇవి చీవిరి. ఇవన్నీ ఊడవడానికి ఇదే యూజ్ చేస్తాం. ఇక్కడ మినీ గార్డెన్ ఉందన్నమాట. ఇదేమో సీతాఫల చెట్టు అన్నమాట. దీనంతట ఇదే మొలిచింది. మొలిచింది కదా అనేసి ఎందుకు ఊడబీకడం అనేసి అట్లనే ఉంచిన. ఈ సీజన్లో ఒక రెండు కాయలు ఏమో వచ్చినాయి. అద్ది కూడా మంచిగా పండిన కాయలే తెంపినామన్నమాట. మేము వచ్చేసరికి మంచిగా పండింది. ఆ కాయ తెంపుకొని తిన్నాము. ఇక్కడ లెమన్ చెట్టు, ఇది మాతే వేసింది. సో ఇక్కడ కంకుమరాల చెట్టు అన్నమాట. మేము చాలా చెట్టు రోజ్ అవన్నీ చాలా చెట్లు వేసినాం కానీ మేము ఇక్కడ ఉండట్లే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాం అనేసి చెట్లు అంతా మాడిపోయినాయి. అందుకనేసి ఊడబీకేసినాము. నిన్ననే ఫెర్టిలైజర్ నీమ్ పౌడర్ వేసినాం అన్నమాట. ఇక్కడ ఒక జామ చెట్టు ఉందన్నమాట. ఇక్కడ అక్కడ రెండు చెట్లు వేసిన, అవి మంచిగా మొలిచినాయి. ఇప్పుడే పూత అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైనా కాత కాసినప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ చాలా వరకు చెట్లు వేసిన, ఇక్కడ వాటర్ వేసే వాళ్ళు ఎవరు లేరనేసి ఇంత చెట్లు అనేది మాడిపోయింది. అవన్నీ తీసేసి నిన్ననే మంచిగా ఫెర్టిలైజర్ వేసి ఇట్లా పెట్టేసిన అన్నమాట. ఇక్కడ ఒక జామ చెట్టు, నిన్న చిన్న కాయ ఉంటే మా చిన్నోడు తెంపుకొని తిన్నాడు. ఇక్కడ వచ్చేసి మోటరు, ఇది మంచినీళ్ళు పట్టడానికి యూజ్ కోసం అనేసి. ఇక్కడ స్టాక్ చేసుకోవడానికి హౌస్ అన్నమాట. ఇది వచ్చేసి మిషన్ భగీరథ వాటర్ అన్నమాట. మోస్ట్లీ హౌస్ అనేది దీంతో నిండిపోతుంది. ఇది మేము వచ్చినప్పుడే ఆన్ చేసుకొని మోటార్ ఆన్ చేసుకొని మంచినీళ్ళ కోసం మాత్రమే పట్టుకుంటాం అన్నమాట. ఇదంతా ఓపెన్, అది వాష్ ఏరియా అన్నమాట. మా పిల్లలు రాగానే ఇక్కడే మంచిగా స్నానం చేస్తారు, బయటనే ఆడుకుంటారు. ఇక్కడ ఆ మోటార్ ఆన్ చేయగానే మంచినీళ్ళు వాటర్ వస్తుంది. ఇట్లా వెళ్ళంగానే ఇది వచ్చేసి పెద్ద గేటు, ఇటు నుంచే కార్ ఎంటర్ అవుతుంది అన్నమాట. పెద్ద గేట్ పక్కనే మళ్ళీ బయట పొయ్యి పెట్టుకున్నా. ఇది అది పెద్ద పొయ్యి, ఇది కొంచెం చిన్న పొయ్యి పెట్టుకున్నా. ఇక్కడ ఎక్కువ వర్షం రాకపోతే ఇక్కడ యూజ్ చేస్తా, వర్షం వస్తే అక్కడ యూజ్ చేస్తా. పెద్ద గేట్ నుంచి ఓపెన్ చేస్తే రోడ్డు, ఇంటి ముందే రోడ్డు. రోడ్ అన్నమాట. ఎంత వాటర్ వచ్చినా, ఎంత వర్షం పడ్డా, ఏం వచ్చినా మా ఇంటి ముందు అస్సలు స్టాక్ ఉండదు వాటర్. ఇదే మా పల్లెటూరులో హోమ్ అండి. మీకు కనుక నచ్చితే కంపల్సరిగా కామెంట్ చేయండి.